శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి జూలై మాసం ఏ విధంగా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు, మీనం అంటే ఆఖరి మూడు నక్షత్రాలు వస్తాయి. అందులో ఆఖరిది రేవతి నక్షత్రం, అధిపతి బుధుడు కూడా. అయితే ఇక్కడ మీనరాశి వారికి ఏమంటే, రాజ్యంలోనే ఇక్కడ చూసుకుంటే శని మనకు వారు ఉన్నాడు భాగ్యంలోకి రావడం, సప్తంలో గురుడు ఉన్నప్పటికీ కూడా షష్ఠ స్థానంలో రాహు ఉండడం, ఈ రాహు యొక్క ప్రభావం అని ఏంటంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అంతేనా ఈ మాసం ఉందని చెప్పగలుగుతాం. అపకీర్తి కొంత కలగడము, అనుకున్నది జరగకపోవడము, దానివల్ల మనోవేదన పొందడం అనేది ఈ రాశి వారికి ఈ నెలలో బాగా సుదీర్ఘంగా కనబడే అవకాశం ఉంటుంది. చదువుకునే విద్యార్థుల్లో మతిమరుపు పెరగడము, దానివలన సమయానుసారం రాస్తున్న పరీక్షల్లోని ఆన్సర్ తెలియక మనోవేదన పొంది మార్కుల్లో బలహీన పడడానికి అవకాశం సంపూర్ణంగా ఉందని చెప్తాం. పరోపకారం కోసం వెళ్ళి మనం అవమానపడేటట్టుగా జరగడము, దీనివల్ల మనకు నష్టము ఆర్థికంగా జరగడము, మానసికంగా కూడా జరిగే అవకాశం మీనరాశి వారికి బాగానే కనిపిస్తుంది చెప్పగలుగుతాం. ఇది కాకుండా ఆరోగ్య విషయంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాము అనుకుంటూ అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఏదో ఒక సూక్ష్మలోని అంటే రుగ్మత బయటపడి దానివల్ల మనోవేదన పడే అవకాశం కూడా ఈ మీనరాశి వారికి బాగా కనిపిస్తుంది. వివాహ వ్యవస్థకు అంటే పెళ్లి సంబంధాలు చూసే వ్యవహారంలోని సఫలీకృతమయ్యే అవకాశం అయితే బాగా కనిపిస్తోంది. అదేవిధంగా లఘు పరిశ్రమలు కొరితీర పరిశ్రమల్లోని ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి లాభదాయకంగా కనిపిస్తోంది. గురు కటాక్షంతో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసే వాళ్ళకి కొంతవరకు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. లాభంతో పాటు ఎడ్యుకేషన్ లైన్లో ఉన్న బోధనలో ఉన్న ప్రొఫెసర్స్కి కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. కూరగాయల వ్యాపారం చేసేవారికి, లఘు పరిశ్రమలు చేసేవారికి, కుటీర పరిశ్రమల వారికి, ఫ్రీలాన్స్గా వ్యాపార వ్యవహారం చేసేవారికి ఆర్థికంగా బలోపేతం ఉండే అవకాశం ఉంటుంది. ఒక్క చదువుకునే విద్యార్థులకి మాత్రం మతిమరుపుతో చదువు సరిగ్గా వెళ్ళక, సరిగ్గా ఎగ్జామ్స్ రాయలేక మనోవేదన పొందే స్థితి కనబడుతుంది తప్ప ఇంకా వేరే ఎవరికి ఇబ్బంది కలిగే పరిస్థితి కాదు. ఈ మీనరాశి వారు గురు కటాక్షాన్ని పొందడానికి గురు మంత్ర సాధన చేసుకుంటూ గురువారం నాడు స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడం, గురు మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే దోషం నివృత్తి యోగానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. గురువు అంటే మేధా దక్షిణామూర్తి కానీ, సాయనాథుడు కానీ, గణపతి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ ఎవరిని గురువుగా భావిస్తే ఆ గురువు యొక్క మూలమంత్ర సాధన చేయడము, గురుహోర సమయంలో స్వామివారికి ఆరతి ఇవ్వడము, ఇటువంటి ప్రక్రియ కానీ చేసుకోగలిగితే కొంతవరకు మతిమరపు నుండి బయటపడడానికి సంపూర్ణ వర్మించే అవకాశం ఉంటుంది. కాబట్టి మేధా దక్షిణామూర్తి సాధన చేయడం ప్రయత్నించండి. సత్ఫలాలు ఉంటాయి. రాజమార్గం ఆటంకం కలగకుండా రాజయోగంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శుభం వ్యాధు.